సంగం మండలం కేంద్రంలో 5వ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల ఐటీ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి చేనేత కార్మికులు వచ్చేశారు. మొదటగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర స్టాల్స్ ను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన సంగం మండలంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని, నెల్లూరు జిల్లాలో 84,000 మంది చేనేత కార్మికులు ఉన్నారని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేనేత కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, వాటిని తప్పకుండా నెరవేరుస్తామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం బడ్జెట్ లో 200 కోట్ల రూపాయలు చేనేతకు కేటాయించామని, చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి సంవత్సరంలో 24,000 రూపాయలు చొప్పున వారి అవసరాలకు అందించడం జరుగుతుందని, ప్రతి నెల 2 సోమవారాలు చేనేత కార్మికుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని, దీని ద్వారా వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చేనేత మరియు జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు, సెక్రటరీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ హిమాన్ శుక్ల, డైరెక్టర్ నరేష్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఎంవి శేషగిరి బాబు, జిల్లా కలెక్టర్ కె శ్రీకాంత్, అడిషనల్ డైరెక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు. మళ్ళీ గాంధీజీ ఇలా చేసింది మొత్తం మళ్ళీ మనం రిటర్న్ తీసుకొచ్చేసి మనం ఇది చేస్తే మనం యూజ్ చేయాలన్న కాన్సెప్ట్. బహుశా మినిస్టర్ గారు కూడా ఇది చాలా రోజులు సంవత్సరాల తర్వాత చూస్తుంటారు. కొత్త ప్రణాళికతో ఆల్రెడీ మంత్రి గారు వాళ్ళతో చర్చించడం కూడా జరిగింది. వారు ఉపన్యాసంలో వారంతా మీటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన కొత్త ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ ఏదైనా కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీకు సంబంధించిన వివిధ అంశాల మీద ప్రతిపక్షన పరిష్కారం చేయడానికి చర్య తీసుకుంటామని మేము తెలియజేస్తూ సమర్పిస్తున్నాము. రాజకీయ వారసత్వంలో ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశమంతటా, కానీ బాగా చదువుకొని ఉండడం దానికి వారి హృదయ గ్రీహాన్ని తాను అధిష్ఠించగలగాలి. దానితో పాటు ఇచ్చినటువంటి ఏ కర్తవ్యమైనా కానీ ప్రజలకు మమేకమై సన్మాన్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంఈ శేషగిరి బాబు గారు, మరియు ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే పవిత్రత అయిందనంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు స్వదేశీ మూమెంట్ మొదలుపెట్టింది ఈరోజే కాబట్టి. ఇది 1905లో ఆయన స్వదేశీ మూమెంట్ ఈరోజు మొదలుపెట్టారు కాబట్టి అప్పుడు మన ప్రధానమంత్రి గారు ఆయన ఇమీడియట్గా మన కొంచెం ఈ ప్రోగ్రామ్ని అంటే నేషనలైజ్ చేయాలని చెప్పి నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేలో అంటే గొప్పతనం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈరోజు ఒక చిన్న మండలం సంగవ మండలానికి తీసుకొని వచ్చినందుకు యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా కల్లో ఊహించలేదు అన్నమాట. ఇది కేవలం మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈరోజు సంగం మండలానికి ప్రజలకు కానీ చేనేత కార్మికులు కానీ ఆత్మకూరులో ఉండే చేనేత కార్మికులు కానీ మిగతా వెంకటగిరి చుట్టుపక్కల వెంకటగిరి కానీ అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగానే ఈరోజు ఆయన చేసినందుకు వీళ్ళందరి తరఫుగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చేనేత కార్మికుల రోజు ఏది ఉందో ఇది కేవలం వాళ్ళు గుర్తించడమే కాకుండా వాళ్ళ పట్ల కష్టాలు కాకుండా గుర్తించడమే కాకుండా వాళ్ళు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏ విధంగా ఎదగాలి, ఈ ఎదిగేదానికి ఏ విధంగా వాళ్ళకి ఏ సహకారం కావాలి, అలాగే ఈ సహకారంతో పాటు వాళ్ళు కావాల్సిన ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది ఇవన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవటం, ముఖ్యంగా ఏంటంటే
ఇది గత 50 సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మొదటి దాకా దిస్ ఇస్ అన్ అన్సంగ్ పీపుల్ అన్నమాట. మాట వారికి ఎవరికైనా గుర్తొస్తే చిన్నది కార్మికులు గుర్తొస్తారు కానీ ఎలక్షన్స్ టైం అప్పుడు, కానీ తర్వాత వాళ్ళు పక్కకి పట్టించుకునే నాదులు లేదు. మొదటిసారి మా ప్రియతమ నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది గమనించే ఆ రోజు చేనేత కార్మికులకి వాళ్ళకి అన్ని వసతులు కల్పించారు. ఆ రోజు ఒకవేళ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ చేయాలన్నా కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ఫండ్ క్రియేట్ చేశారు. ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఒక సపరేట్ హ్యాండ్లూమ్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు నుండి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎవరికి ఈ భూమి ఉందో ఆ ప్రతి కుటుంబానికి కూడా దాదాపు 24,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి అందించిపోతున్నారు. ఈ దాదాపు నాకు తెలిసి 180 రోజు పాదయాత్రలో చెప్పారు, మాట మీద నిలబడతామని చెప్పి చెప్పారు ఆయన. ప్రతి ఒక్క హామీ కూడా ఈరోజు ఆయన పూర్తి చేసి మగాడని నిర్పించుకుంటున్నారు.